పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకలో తిరుమల చిన్న వెంకన్న తెప్పోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా స్వామివారి నృసింహసాగర్ పుష్కరిణిలో శ్రీనివాసుడు హంస వాహనంలో అలంకరించిన పడవపై విహరించారు. ముందుగా హంస ఆకారంలో ఉన్న తెప్పను ప్రత్యేక పూలు విద్యుత్ అలంకరణలతో సుందరంగా అలంకరించారు. ప్రధాన ఆలయం నుండి స్వామి అమ్మవార్లను తొలక్క వాహనంపై ఉంచి ద్వారకా తిరుమల పురవీధుల గుండా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ నృసింహసాగర్ పుష్కరిణి వద్దకు తీసుకువెళ్లారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.